హలో అండి, ఈ వీడియోలో రీసెంట్గా రిలీజ్ అయిన అన్లాక్డ్ అనే కొరియన్ మూవీ చూడబోతున్నాం. ఈ మూవీ చూశాక ప్రతి ఒక్కరికి ఫోన్ యూజ్ చేయాలంటే కొంచెమైనా భయం వేస్తుంది. అంత థ్రిల్లర్గా ఉంటుంది మూవీ మొత్తం. సో ఇక లేట్ చేయకుండా మూవీ స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్టింగ్ మొత్తం మనం డైలీ ఎవ్రీ సెకండ్ ఫోన్ ఎలా యూజ్ చేస్తున్నామో చూపిస్తారు. ప్రతిదీ మనం ఇప్పుడు ఫోన్తోనే చేస్తున్నాం కదా, పేమెంట్స్, డెలివరీస్, సెల్లింగ్, బయింగ్, కార్డ్స్, ఎవ్రీథింగ్ మనం ఫోన్లోనే చేస్తున్నాం. సో మనం చేసే ప్రతి పని, మన లొకేషన్, మన వర్క్ అంతా డేటా ఫోన్లోనే స్టోర్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో లీనామీ అనే అమ్మాయి బస్ దిగేటప్పుడు ఫోన్ కింద పడిపోతుంది. తను అది చూసుకోకుండా వెళ్ళిపోతుంది. ఆ ఫోన్ని ఎవరో ఒక పర్సన్ వచ్చి తీసుకుంటాడు. ఇప్పుడు కనిపిస్తున్న పర్సన్ లీనామీ ఫోన్ తీసుకొని ఉంటాడనమాట. ఫోన్లో వచ్చిన నోటిఫికేషన్ యూజ్ చేసి లీనామీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెలుసుకుంటాడు. అలా తను పోస్ట్ చేసిన స్టోరీస్, పోస్ట్స్ అన్నీ చూసి తన డేటా మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో లీనామీ నిద్రలేచాక తన ఫోన్ ఎక్కడుందని వెతుక్కుంటూ ఉంటుంది. కాల్ చేస్తుంది తన నెంబర్కి. ఫోన్ తీసుకున్నవాడు మాత్రం లేడీ వాయిస్ రికార్డింగ్స్ యూజ్ చేసి అమ్మాయి మాట్లాడుతున్నట్టు లీనామీని నమ్మేస్తాడు. మీ ఫోన్ నాకు దొరికింది, ఎక్కడికి తెచ్చేవాళ్ళో చెప్పండి, తెచ్చిస్తాను అని చెప్తాడు. సో లీనామీ కాఫీ షాప్ అడ్రస్ ఇచ్చి అక్కడ కలుద్దామని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మనకి ఒక పాడైపోయిన డెడ్ బాడీ కనిపిస్తుంది. పోలీసులు అక్కడంతా సర్చ్ చేస్తూ ఉంటారు. అలా సర్చ్ చేస్తూ ఉంటే ఒక పోలీస్ ఆఫీసర్కి ఆ పక్కనే ఒక ప్లమ్ ట్రీ కనిపిస్తుంది. ఆ ట్రీకి జున్యాంగ్ అనే నేమ్ ట్యాగ్ కనిపిస్తుంది అన్నమాట. ఆ నేమ్ పోలీస్ ఆఫీసర్ కొడుకుది. 7 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ కొడుకు ఇంట్లో నుండి పారిపోయి వెళ్ళిపోయి ఉంటాడనమాట. కట్ చేస్తే విలన్ లీనామీ ఫోన్ని అన్లాక్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ ఏ పాస్వర్డ్ ఇచ్చినా వర్క్ అవ్వదు. సో ఫోన్ స్క్రీన్ పగలగొట్టేస్తాడు. నెక్స్ట్ లీనామీ కాఫీ షాప్కి కాల్ చేసి బై మిస్టేక్ ఫోన్ కింద పడి స్క్రీన్ పగిలిపోయింది, సో రిపేర్ షాప్లో ఇచ్చాను, నేను మనీ కూడా పే చేసేసాను, మీరు రిపేర్ షాప్కి వెళ్ళి ఫోన్ తెచ్చుకోండి అని రిపేర్ షాప్ అడ్రస్ చెప్తాడు. సో లీనామీ అక్కడికి వెళ్తుంది. ఆ రిపేర్ షాప్లో విలనే మాస్క్ వేసుకొని క్యాప్ పెట్టుకొని ఫేస్ కనిపించుకోకుండా ఉంటాడు. ఫోన్ రిపేర్ చేయడం కోసం డీటెయిల్స్ ఎంటర్ చేయమని పేపర్ ఇస్తాడు. అందులో నేమ్, ఫోన్కి వచ్చిన ప్రాబ్లం, పాస్వర్డ్ అన్నీ రాయాలని ఉంటుంది. సో లీనామీ ఆ డీటెయిల్స్ అన్నీ నోట్ చేసి ఇస్తుంది. పాస్వర్డ్తో ఫోన్ అన్లాక్ చేస్తాడు విలన్. ఆ ఫోన్లో ఒక స్పై కెమెరా అండ్ స్పై ట్రాకింగ్ యాప్ ఇన్స్టాల్ చేస్తాడు. లీనామీ ఫోన్లో ఉన్న డేటా అంతా కాపీ చేసుకుంటాడు. కాపీ చేసిన డేటా అంతా ఇంకో ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. ఆ సీక్రెట్ కెమెరా అండ్ యాప్తో ఆమె ఎవ్రీ సెకండ్ ఏం చేస్తుంది, ఏం మాట్లాడుతుందని విలన్కి తెలుస్తుందన్నమాట. ఆ స్పై యాప్ యూజ్ చేసి లీనామీకి తెలియకుండానే ఆమె ఫోన్ని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు విలన్. ఆమె చేసే ప్రతి పనిని చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో లీనామీ వాళ్ళ కాఫీ షాప్కి వెళ్తాడు విలన్. నేను ఇక్కడికి రెగ్యులర్గా వస్తాను అని అబద్ధం చెప్తాడు. లీనామీ మార్నింగ్ నుండి నైట్ వరకు ఏం చేస్తుంది, తను ఎక్కడ వర్క్ చేస్తుంది, ఫ్రెండ్స్ ఎవరు, ఇంటి అడ్రస్ అన్నీ నోట్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే లీనామీ ఆఫీస్కి వెళ్ళాక తన ఇంటికి వెళ్తాడు. లాక్ ఓపెన్ చేసి ఇల్లంతా అబ్జర్వ్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో పోలీస్ ఆఫీసర్కి విలన్ పైన డౌట్ వచ్చి తన ఇంటికి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటాడు. విలన్ తన కొడుకు అనుకొని ఫీల్ అవుతూ ఉంటాడు ఆ పోలీస్ ఆఫీసర్. ఇల్లంతా సెర్చ్ చేశాక విలన్ చాలామందిని ఇలా చంపేశాడని, తన నెక్స్ట్ టార్గెట్ లీనామీ అని పోలీస్ ఆఫీసర్కి అర్థమవుతుంది. అప్పుడే అక్కడికి విలన్ వస్తాడు. ఇంట్లో ఎవరో ఉన్నారని డౌట్ వచ్చి లోపలికి రాకుండా ఆగిపోతాడు. పోలీస్ ఆఫీసర్కి ఫోన్ రావడంతో అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడు విలన్ ఇంట్లో ఉన్న ఎవిడెన్స్ మొత్తం ఇంకా దొరకకుండా డిస్ట్రాయ్ చేసేస్తాడు. నెక్స్ట్ సీన్లో విలన్ కావాలనే లీనామీకి తెలియకుండా తన దగ్గర ఉన్న సీడీ కొనడానికి వచ్చిన పర్సన్ లాగా అబద్ధం చెప్పి మీట్ అవుతాడనమాట. అలా స్లోగా లీనామీకి క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. బట్ లీనామీ వాళ్ళ ఫాదర్ అదంతా అబ్జర్వ్ చేసి తనని జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. కట్ చేస్తే లీనామీ వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది తన రూమ్లో ఒక 2 డేస్ ఉంటానని చెప్పి. అలా వాళ్ళిద్దరు మాట్లాడుకొని పడుకుంటారు. మార్నింగ్ అలారం రింగ్ అవ్వదు. సో లీనామీ లేట్గా లేస్తుంది.
లేచి ఫోన్ చూసేసరికి చాలా మిస్డ్ కాల్స్ అండ్ మెసేజెస్ ఉంటాయి. ఏమైందని ఫోన్ చూస్తే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆఫీస్ గురించి బ్యాడ్గా రాసి ఒక ఫోటో పోస్ట్ ఉంటుంది. ఎంత వర్క్ చేసినా శాలరీ సరిగ్గా ఇవ్వరు ఇక్కడ, ఇదొక వేస్ట్ కంపెనీ, ఈరోజే నేను ఇక్కడ వర్క్ చేయడం మానేస్తున్నాను అని ఉంటుంది ఆ పోస్ట్లో. లీనా, మీకు ఆ పోస్ట్ ఎలా వచ్చింది, ఎవరు పెట్టారు, ఏం అర్థం కాదు. సో నెక్స్ట్ ఏం జరగబోతుందో పార్ట్ 2లో చూద్దాం. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.